మొట్టమొదట్లో సాంఖ్య యోగం అనే పేరు పెట్టారండి దీనికి. సాంఖ్య యోగం ఏమిటండి దాని అర్థం? సాంఖ్యం అంటే సంఖ్య, సంఖ్యతో కూడింది సాంఖ్యం. సంఖ్య అంటే ఏమిటండి? ఈ ఆత్మవిచారణ చేసేటప్పుడు సంఖ్య యొక్క ప్రవేశం అంటే సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుందండి. ఏమిటంటే సంఖ్య వినండి, 24 తత్వములు అంటారు, 24 తత్వములు. ఇది ఆత్మ కాదు, ఇది అనాత్మ, దృశ్యం, మనకంటే వేరు. ఏమిటా 24 చెప్పండి? 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు అంటే పంచ ప్రాణములు, పంచమహాభూతములు. చూడండి 25 కదా, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. 20 + 4 = 24. ఈ 24 తత్వములు జడమైనటువంటివి, ఆత్మ కాదండి, అనాత్మ స్వరూపం అని విచారణలో సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుంది. అందుచేత ఈ ఆత్మ విచారణకు సాంఖ్యము అని పేరు పెట్టారు. మరికొన్ని చోట్లండి 96 తత్వములు, 96 తత్వములు అని చెప్తుంటారు. ఇవన్నీ కూడా నెగిటివ్, ఇది మాయా సంబంధమైనటువంటి ఏ దృశ్యం, మీరు కాదు, మనం దృక్స్వరూపులం అని చెప్పి శాస్త్రం బోధిస్తున్నదండి సార్. కనుక యోగం అంటే యథార్థంగా మనస్సుని బాహ్యమైనటువంటి ఈ దృశ్యజాలం మీద ప్రవేశింపనియకుండా ఉపసంహరించి దృక్స్వరూపమైనటువంటి ఆత్మలో నిలకడగలిగేటట్టు చేయటమే మోక్షం. పతంజలి గారు యోగ సూత్రం రాశారండి, మొట్టమొదట ఏమిటి చెప్పండి? యోగశ్చిత్త వృత్తి నిరోధ. యోగం అంటే పరిగెత్తే మనస్సుని నెమ్మదిగా లోపల తీసుకొచ్చి ఆత్మ ఎందు స్థాపించటం. అప్పుడేమవుతుంది? తదా, తదా అంటే అప్పుడు, ద్రష్టు స్వరూపేవస్థానం అది, మనస్సు స్వస్వరూపంలో నిలకడగలిగిపోతుంది, పరమానందం అనుభవిస్తుందండి. అట్లా కాకపోతే వృత్తి సారూప్యమితరత్ర, వృత్తి బహిర్ముఖం అయిపోయేటప్పటికో చంచలం అయిపోయి నానా భ్రష్టత్వం కలుగుతుందండి. కనుక మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే పరిగెత్తేటువంటి మనస్సును విచారణ చేసి వైరాగ్యం చేత లోపలికి తీసుకురావాలి. తాను కానటువంటి ఈ తత్వములు ఉన్నాయి చూడండి, వాటన్నిటిని కొంచెం దూరంగా పెట్టి తన స్వరూపమునందు నిలకడ కలగల, ఇదేనండి ఆత్మ విచారణ. సాంఖ్యం, సాంఖ్యం అంటే సంఖ్యతో కూడింది. 96 తత్వములు, 24 తత్వములు, ఇవన్నీ మనం కావు. ఏ నేతి నేతి అంటారు, నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు. చూడండి మన ఆత్మవిచారంలోనండి ఒక్కొక్క వస్తువు తీసుకోవటం. చూడండి ఇప్పుడు శరీరం, ఇది ఆత్మ అవునా కాదా అని విచారించి, ఇది జడమైంది, వికారభూయిష్టమైంది, రేపు మాపో నశించిపోతుంది, నేను ఎట్లా అవుతాను ఆత్మ చెప్పండి. కనుక ఈ శరీరం నేను కాదని చెప్పి దాన్ని తీసి అవతల బారేస్తారు. కనుక దీని పేరు నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదని చెప్పి నెట్టేస్తే, ఈ విధంగా ప్రపంచంలో ఉన్న దృశ్య వస్తువులన్నీ ఇది కాదు ఇది కాదని చెప్పి తోసివేస్తే ఒక్క వస్తువు మిగులుతుందండి. ఇక దాన్ని నెట్టేయటానికి వీలు లేదండి, అసాధ్యం. ఎందుకంటే మనస్సు రూపంగానే ఉన్నది. ఇప్పుడు మనస్సు అయితే వృత్తి, ఆ వృత్తి కనుక పోతే మనస్సు నిశ్చలం అయిపోతుంది. కన్ను, కన్ను మూసుకుంటే ఈ దృశ్యం అంతా లేదు. చూచారు ఈ విధంగా చేతులు ఏమి కదిలించుకుంటా ఉంటే నిశ్చలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మానే చూడకుండా ఉండొచ్చు, ఏదైనా మనస్సు సంకల్పం లేకుండా ఉండొచ్చు, కానీ నేను ఉన్నాను దాన్ని తీసేయండి చూస్తాం, ఇంపాసిబుల్, యు కెనాట్ రిమూవ్ ఇట్. కనుక ఇది కాదు ఇది కాదని చెప్పి మనం కానటువంటి వస్తువుల్ని దూరంగా పారేస్తే ఏది తీసివేయటానికి వీలు లేనటువంటి స్థితిలో ఉన్నదో అదే ఆత్మ. నేతి నేతి వాక్యేనా శేషితం యత్ పరం పదం పరిత్యక్తుం అశక్తత్వాత్ తదస్మీతి సుఖీభవ. శాస్త్రంలో చెప్తున్నారు ఇది కాదు ఇది కాదని చెప్పి అన్నిటినీ నెగేట్ చేస్తే ఏది తొలగించడానికి వీలు లేదో అదే ఆత్మ. ఆత్మను తెలుసుకోవాలంటే పెద్ద కష్టమేం లేదండి, అనాత్మ వస్తువులన్నింటినీ దూరంగా వేస్తే మిగిలేదే ఆత్మ. చూచారా ఆనాడు రామాయణ కాలంలోనండి శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీత అరణ్యవాసానికి బయలుదేరారండి ముగ్గురు. పోతూ పోతుంటే ఈ వార్త, అక్కడ మునిపల్లెలు ఉన్నాయండి అరణ్యంలో, మునిగ్రామాలు. ఆ మునిగ్రామాల్లో చక్కగా గృహస్థులు ఉన్నారు, వానప్రస్థులు ఉన్నారు, బ్రహ్మచారులు ఉన్నారు, అందరూ చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉన్నారండి మునిపల్లెలు. అక్కడ మునిపల్లెలు వారికి తెలిసిందండి అవతారమూర్తి అయినటువంటి రామచంద్రుని యొక్క పాదధూళి మన గ్రామం వైపు, మన గ్రామంలో పడబోతుందంటే వారు పరమానందపడి వారిని రిసీవ్ చేసుకుని వారిని సన్మానం చేయాలని చెప్పి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? మునిపల్లెల్లో ఉండేటువంటి మునీశ్వరుడు. ఒక మునిపల్లికి రాబోతున్నారండి, వార్త తెలిసింది వారికి. అందరూ అండి ఆ ముని గ్రామంలో ఉండేటువంటి మునీశ్వరులంతా ఒకవైపు కూర్చున్నారు, వారి భార్యలు అంటే మహిళ, మహిళా సమాజం అంతా ఒకవైపు కూర్చున్నారు, వారి యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నారండి. వారు రాగానే అందరూ వారికి పూజలు చేసి దండాలు పెట్టి సత్కరించినారండి. ఎవరు? ఈ మునీశ్వరుడు, మునీశ్వరుడు భార్యలు. ఏ
అంత పూర్తయిన తర్వాత ఒక అమ్మగారు ఒక మునీశ్వరుని భార్య ఆలస్యంగా వచ్చిందండి. ఆలస్యంగా వచ్చి రామచంద్రుడు ఎవరో తెలియదు, సీతమ్మ ఎవరో తెలియదండి అది. ఎవరినో అడిగింది సీతమ్మ ఎవరు అని చెప్పి. అక్కడ మహిళా సమాజంలో కూర్చున్నారండి సీతమ్మ అందరు ఆడవాళ్ళలో. ఆ కొత్తమ్మగారు సీతమ్మ పక్కన కూర్చుని, అమ్మ అమ్మ ఈ మునీశ్వరులు అంతా ఒకే రకంగా ఉన్నారు, నీ భర్త అయినటువంటి రామచంద్రుడిని కొంచెం చూపించవమ్మా, వారి దర్శనం చేసుకుని నేను ధన్యురాలు అవుతాను అని చెప్పి ఆ అమ్మగారు సీతమ్మని అడిగిందండి. ఏమండి ఎవరైనా ఈయన నా భర్త అని చెప్పి ఎలుపెట్టి చూపిస్తారా? అది ఎటికెట్కి విరుద్ధం అండి, అదంత సంప్రదాయం కాదు. ఇదిగో ఈయన నా భర్త అని ఎవరు చెప్పరు. అందుచేత సీతమ్మకి ఆ సదాచారం తెలుసు కాబట్టి మౌనంగా ఉందండి. అమ్మ అమ్మ చెప్పవమ్మ నేను ఆలస్యంగా వచ్చాను, రామచంద్రుని దర్శనం చేసుకోవాలి. పదే పదే అడిగినా కూడా జవాబు చెప్పలేదండి. అప్పుడు ఈ కొత్తమ్మగారు కొత్త పద్ధతి అవలంబించిందండి. ఏమిటో తెలుసిన, అమ్మ అమ్మ ఆ మునీశ్వరుడు నీ భర్త అని అడిగి. కాదు అన్నదండి ఆమె. ఆయన పక్కన ఇంకో ఆయన కూర్చున్నాడే ఆయన నీ భర్త అని. కాదు అన్నదండి. ఈ విధంగా అందరిని చూపిస్తుంటే నా భర్త కాదు కాదు అంటుంటే ఆఖరికి రామచంద్రుని చూపించిందండి. చూపించి ఈయన నా భర్త మీ భర్త అంటే మౌనం అవలంబించింది చూచారు. అప్పుడు వెంటనే కొత్తమ్మగారు తెలుసుకున్నారు, ఓహో ఈయన గారు రామచంద్రుడు, ఈ సీతమ్మ భర్త అని చెప్పి చూచారా. ఎంత తెలివితో యుక్తితో కనిపెట్టేసిందో చూడండి. చెప్పకుండా సీతమ్మ గారు భర్తను గురించి చెప్పకపోతే ఈమె ఇంకో పద్ధతిని అవలంబించింది. ఏది, రాముడు కాని వారందరినీ కొంచెం దూరంగా పెట్టింది. ఈయన రాముడు కాదు రాముడు కాదు, రాముడు బయటపడ్డాడు చూచారా. అదేవిధంగా మన ఆత్మస్వరూపానికంటే వేరుగా ఉన్నటువంటి అనాత్మస్వరూపములంతా ఇది కాదు ఇది కాదని చెప్పి నెగెక్ట్ చేస్తే ఏమండి, నేతి నేతి నా ఇతి ఇది అని మనం ఆఖరికండి తొలగించడానికి వీలు లేనటువంటి ఒక వస్తువు వస్తుంది. అదే మన ఆత్మ చూచారు. ఇదేనండి ఇప్పుడు ఈ సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిపాదించేటువంటి విషయం ఇదే.